రాష్ట్ర ముఠా అరెస్ట్ వారి వద్ద 8 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్న పోలీసులు కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ లో ఎస్పీ సింధు శర్మ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ శర్మ మాట్లాడుతూ, కామారెడ్డి చుట్టుపక్కల జిల్లాలోని మరియు ఇతర రాష్ట్రాలలో ఈ మధ్య కాలంలో సిగరెట్ బోన్లలో పలు దొంగతనాలు జరిగినవి. ఇటు వాటిని దృష్టిలో ఉంచుకొని జిల్లాలోని ప్రత్యేక దృష్టి సారించి కామారెడ్డి ఎస్డిపిఓ గారి పర్యవేక్షణలో కామారెడ్డి సీసీఎస్ ఇన్స్పెక్టర్ మరియు కామారెడ్డి పట్టణ సీఎల్లో కలిసి 2 బృందాలుగా ఏర్పాటు చేసి ఈ దొంగతనం కేసులను ఛేదించాల్సిందిగా ఆదేశించారని, గత 15 రోజుల నుండి తీవ్రంగా కష్టపడి పోలీసు బృందాలుగా ఏర్పడే ఎట్టకేలకు ఈ నేరాలకు పాల్పడిన నిందితులను సాంకేతిక పరిజ్ఞానం మరియు సరైన సమాచారంతో ఈ రోజు పొద్దున సిరిసిల్ల రోడ్డు బ్రిడ్జి వద్ద వాహన తనిఖీలు చేసిన పోలీసులు పట్టుకోవడం జరిగిందని తెలిపారు. నేరస్తుల వివరాలు A1 ధూమ్ధరం, A2 క్షమావతి లక్ష్మణ్ రాయ్, A3 కుమార్ గన్సన్, A1 వద్ద 8 లక్షల రూపాయలు రికవరీ చేయడం జరిగిందని, ఇకపై మన కామారెడ్డి జిల్లాలో ఎవరైనా ఇలాంటి నేరం చేయడం ప్రయత్నించినా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. అంతేకాకుండా నేరస్తులను కోర్టు ముందు హాజరుపరిచి వారికి కఠిన కారాగారమైన చర్యలు తీసుకోవాలని చెప్పడం జరుగుతుందని తెలిపారు. దయచేసి ఇలాంటి దొంగతనాలకు పాల్పడే అనవసరమైన కేసులతో దొరికి ఇబ్బందులకు గురి కావద్దని కోరారు. ఏ తప్పు చేసినా ఆటోమేటిక్గా పట్టించుకోవడం వద్దని, పోలీసులతో సమానమైన సీసీ కెమెరాలు ఉన్నాయని అది గ్రహించాలని కోరారు. అవసరమైన దొంగతనాలకు పాల్పడితే జైలు పాలవుతారని తెలిపారు. ఫస్ట్ రోజు అయిన ఆఫెన్స్, ఫస్ట్ రోజు నైట్ అయిన ఆఫెన్స్ తర్వాత మనము చాలా సైంటిఫిక్ ఎవిడెన్స్ కలెక్ట్ చేయడం జరిగింది. వాళ్ళు యూజ్ చేసిన వెహికల్స్ ఆర్ అదర్ డీటెయిల్స్, ఫైనలీ మనము 3 అఫెండర్స్ని ఐడెంటిఫై చేశాము. మెయిన్ అఫెండర్ కుమావత్ బుందారాం, ఇతను పాలి డిస్ట్రిక్ట్ ఆఫ్ రాజస్థాన్. 3 అఫెండర్స్ కూడా రాజస్థాన్ రాష్ట్రంలోని పాలి జిల్లాకి చెందిన వాళ్ళు. మొదట అతను కుమావత్ బుందారాం, A2 కుమావత్ లక్ష్మణ్ రామ్, A3 అబ్స్కాండింగ్ ఉన్నాడు ఘన్శ్యామ్ అని చెప్పి. వీళ్ళు యాజ్ పర్ ప్రీప్లాన్డ్ ఇది దే ఆర్ టార్గెటింగ్ సిగరెట్ గోడౌన్స్ ఫర్ ఈజీ గెయిన్. ఇవి వాళ్ళు రాత్రి ఆఫ్టర్ కమిటింగ్ దిస్ ఆఫెన్స్ దే ఆర్ ట్రయింగ్ టు మేక్ ఈజీ మనీ అవుట్ ఆఫ్ సేల్ ఆఫ్ ది సిగరెట్ కార్టన్స్. సో మనకి ఈ కేసుకి సంబంధించి అఫెండర్స్ దగ్గర నుంచి రికవర్ అయిన ప్రాపర్టీ 1.8 లక్షల క్యాష్ అన్నది వీళ్ళ దగ్గర రికవర్ అయింది. అదేవిధంగా A2 అకౌంట్లో 7,50,000 ఈ ఆఫెన్సెస్కి సంబంధించిన డబ్బులు ఉన్నాయి. అండ్ ఈ ఆఫెన్స్ వాడడానికి వాళ్ళు ఒక స్విఫ్ట్ VDI కార్ యూజ్ చేశారు డిఫరెంట్ ప్లేసెస్లో. ఆ వెహికల్ రికవర్ అయింది. అండ్ 3 సెల్ ఫోన్స్ అండ్ 1 గడ్డపార స్క్రూ డ్రైవర్ ఫర్ బ్రేకింగ్ లాక్స్, ఇవి అన్నీ కూడా వీళ్ళ దగ్గర నుంచి మనము రికవర్ చేశాము. A1 అండ్ A2 బుందారాం అండ్ లక్ష్మణ్ రామ్ ఇవాళ మనం అరెస్ట్ చేసి వీఆర్ ప్రొడ్యూసింగ్ దెమ్ బిఫోర్ ఆనరబుల్ కోర్ట్. అండ్ ఆన్ దిస్ అకేషన్ 2 విషయాలు. 1, బయట వాళ్ళు వచ్చి మన దగ్గర ఏదన్నా డీటెయిల్స్ అడుగుతున్నారు అట్లాగా అంటే మనము ఇమీడియట్గా అలర్ట్ అవ్వాలి. అలర్ట్ అయిన తర్వాత లోకల్ పోలీస్కి ఇన్ఫామ్ చేయాలి. ఎందుకంటే ఇది చేయడం వల్ల విజిలెంట్గా నేను ముఖ్యంగా సీసీఎస్